విద్యతోనే ఏదైనా సాధ్యమన్నారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ. ఖైరతాబాద్లో సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ శ్యామ్ కుమార్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ నిర్మాణానికి కృషి చేసిన చింతలను దత్తాత్రేయ అభినందించారు. శిశు మందిరాలు అందరికీ ఆదర్శమన్నారు నేతలు. శిశుమందిరాలు ఈనాడు రాష్ట్రానికి, దేశానికి ఆదర్శమైన కేంద్రాలుగా నేను తెలియజేస్తా ఉన్నాను. పిల్లలని సంస్కారం, నైతికమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి విద్య, ఈరోజు విద్య నైతికమైన విలువలు లేకుండా అనేకమైనటువంటి ఒకవైపు మారక ద్రవ్యాలు, నిషా అంటారు, అనేకమైనటువంటి ఒక మత్తు పదార్థాలకు యువత గురవుతున్నది. వారి యొక్క ఉన్నటువంటి ఒక ఆహార పదార్థాలు, తీసుకునేటువంటి ఒక పదార్థాలు, అవి కూడా సహజంగా లేవు. దానివల్ల అనారోగ్యమైన పరిస్థితిలో ఉంటున్నారు. అలాంటి యువతకు సరైనటువంటి మార్గదర్శనం చేయడానికి శిశు మందిరాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సంస్కారవంతంగా ఉన్నాయి. భారతీయ సంస్కృతికి అర్థం పట్టేటువంటి సంస్థ సరస్వతి శిశు మందిర్ అని నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. అప్పుడు ఆ రోజులలో చిన్న స్కూల్ ఉండింది, దీన్ని పెద్దగా చేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడే నిత్యానంద రెడ్డి గారు చెప్తున్నారు. సార్, ఇక్కడ ఖైరతాబాద్లో చాలా పేద విద్యార్థులు ఉన్నారు, ఇక్కడ వీళ్ళకు ఒక మంచి సంస్థ కట్టిస్తే బాగుంటుందని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది. విద్య అనే అందరికీ ఒక బలము. ఇంకా నేను చూసిన కమిటీ మెంబర్స్ అందరు కూడా, ఇంకా పాత విద్యార్థులు ఎవరైతే ఈ స్కూల్ సంస్థ నుంచి పాస్ అయ్యారో వారు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మళ్ళీ